అధికార పార్టీ అండదండలతో తమ భూమిని ఆక్రమించుకునేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని పేద అర్ధవీడు రాజంపల్లి చెంచు కాలనీ వాసులు ఆరోపించారు. తమ భూములపై కండేసిన కొందరు పెద్దలు వాటిని ఆక్రమించుకోవటానికి నిత్యం వేధిస్తున్నారని అన్నారు. మారణ ఆయుధాలతో తమపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని చెంచు సంరక్షణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఒంగోలు కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు. అధికార పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు తమపై దాడి చేశారని వారిపై అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. పీవో సారు మాకు లోన్ సిమెంట్ రోడ్లు వేశారు, మాకు హౌసింగ్ లోన్ ఇచ్చారు కట్టుకోమని. ఇల్లులు కట్టుకుని కొన్ని బిల్లులు ఇచ్చారు, కొన్ని బిల్లులు ఆగిపోయినాయి. అయితే ఈరోజు రోడ్లు వేసరికి సోటుకి యాలువీ పెరిగేసరికి పక్కన వాళ్ళు ఓట్లు వేయమని మమ్మల్ని అడిగారు. మేము వేయమని అన్నాం అని అనేసరికి మీరు మేము గెలిచినాక మా తడాకేందో చూపెడతాము, మీరు ఓట్లు వేయలేదు కదా అని. మాకు నెల రోజుల నుంచి నీళ్లు రానిలేదు. వాళ్ళు గెలిచారు, అవతల చిన్న అబ్బాయి అనే వాళ్ళు గెలిచారు. గెలిచిన తర్వాత నీళ్లు రానివని నీళ్లు రానియలేదు. 10వ తారీఖు ఉదయం సోట్లు కలుపుతామని వచ్చారు. కొలితే 65 సెంట్లు ఎక్స్ట్రా ఉంది. 65 సెంట్లు ఎక్స్ట్రా ఉంటే మా మామయ్య మాట్లాడదానికి పోతుండ్రు. మాట్లాడదానికి పోయేసరికి ఆయన నెగబడి కొట్టినారు. పెద్ద మడిసి ఉన్నారు, ఒక 6 మడిసిని తీసుకొచ్చి కొట్టినారు. కొట్టేసరికి నన్ను 4 మడిసెలు వెనక వెనకిది పెట్టి కొట్టినారు.